ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండవ రోజు కొనసాగుతున్న మాస్కుల పంపిణీ కార్యక్రమం నల్గొండ జిల్లా మరిగుడ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ నల్లయాదయ్య మాస్కుల పంపిణీ చేశారు. స్థానిక రేషన్ షాప్ దగ్గర ప్రజలను సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి రేషన్ కొనుగోలు చేయాలని కోరారు. ఈ యొక్క మాస్కులు అందించిన ప్రతిమ ఫౌండేషన్ వారికి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచం మొత్తం గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి రక్కసిని తరమడానికి తెలంగాణ ప్రజలు వారికి సహకరిస్తున్నటువంటి కొంతమందికి మర్రిగూడ గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా ప్రతిమ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో సుమారు మర్రిగూడ గ్రామానికి 5000 మాస్కులు ఇవ్వడం జరిగింది. రేషన్ షాప్ దగ్గర సామాజిక దూరం పాటిస్తూ వారికి ఒక మాస్కులను అందించి మర్రిగూడ గ్రామం ప్రపంచ స్థాయిలోనే అత్యధిక ఫ్లోరిన్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ ప్రజలు జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని పరిశీలించి ప్రతి ఒక్కరికి ఇక్కడ తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మరొకసారి ప్రతిమ ఫౌండేషన్ వారికి మా గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. బాబు నీ దేరా ఆడు ఆడు సార్ అక్కడ అక్కడ ఎవరు ఉన్నారా?